రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టి మండలం అనాజ్పూర్ లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లావణ్యను, ఆమె పొత్తులలో ఉన్న శిశువును భర్త ధనరాజ్ హత్య చేశాడు. భార్య లావణ్యని గొడ్డలతో నరికి చంపి పసికందును నీళ్ల సంప్లో వేసి హరించినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ధనరాజ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బండరావిరాల గ్రామానికి చెందిన లావణ్య, అనాజ్పూర్కి చెందిన ధనరాజ్కి 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బాలింతగా ఉన్న లావణ్య ఈరోజు పుట్టింటి నుంచి నిద్ర చేయడం కోసం అనాజ్పూర్కి తీసుకొచ్చిన భర్త ధనరాజ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో మొదటి కుమార్తె ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి బయటకెళ్లింది, లేకపోతే ఆ పాప కూడా హత్యకు గురయ్యేదని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.